నమస్కారం ఎందరో మహానుభావులు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఎందరో మహానుభావులు కార్యక్రమంలో మరో రంగస్థల రత్నం గురించి తెలుసుకోబోతున్నాం తాను ధరించే ప్రతి పాత్రకు జీవం పోస్తూ రంగస్థలానికే తెచ్చారు ఆచంట వెంకటరత్న నాయుడు పౌరాణిక సాంఘిక చారిత్రక పాత్రలలో సమప్రతిభతో నాటక రంగంలో తమదైన ముద్రను వేశారు ఈ మహాకళాకారుడు దర్శకుడు ఒక పాత్రను నీకు నిర్ణయించినప్పుడు ఆ పాత్రను ఇతర సోదర నటీ నటులు సమర్థించినప్పుడు ఆ పాత్రను హృదయపూర్వకంగా స్వీకరించు అని ప్రముఖ రంగస్థల నటులు మిక్కిలినేని అన్నట్లు తను ధరించిన పాత్రలకు నూటికి నూరు పాళ్లు న్యాయం చేశారు ఆచంట వెంకటరత్న నాయుడు కోరిందే తడవుగా సప్తగిరితో తమ నటనానుభవాలను పంచుకున్న నాయుడు గారు ఈరోజు మన ఎందరో మహానుభావులు అతిథి తెలుగు నాటక రంగానికి లబ్ధ ప్రతిష్ఠులైన ఎందరో కళాకారులను అందించిన ప్రాంతాల్లో కృష్ణా జిల్లా ఒకటి విజయవాడ మైలవరం బాలభారతి గుడివాడ రామవిలాస సభ బందరు జాబిలీ థియేటర్ ఇలా ఎన్నో ప్రఖ్యాత నాటక రంగ సంస్థలు కృష్ణా జిల్లాలో ఆవిర్భవించాయి ఉప్పులూరి సంజీవరావు ఎడవల్లి సూర్యనారాయణరావు కపిలవాయి రామనాథ శాస్త్రి తదితర రంగస్థల రత్నాలను కృష్ణా జిల్లా అందించింది ఈ జిల్లాలోనే జన్మించారు ఆచంట వెంకటరత్న నాయుడు కడల కాణాచి అయిన కృష్ణా జిల్లాలో జన్మించినందుకో ఏమో నాయుడుగారికి కూడా రంగస్థలంపై ఎనలేని మక్కువ ఏర్పడింది జన్మించింది కృష్ణా జిల్లా అయినా ఆయనలోని ప్రతిభకు సానపెట్టింది మాత్రం గుంటూరు జిల్లాలోనే హైస్కూల్లో చదివేటప్పుడే నాటకాలలో ఆరితేరిన నాయుడు భవిష్యత్ రంగస్థలంపై రారాజుగా వెలుగొందుతాడని ఆనాడే వారి ఉపాధ్యాయులు సహాధ్యాయులు అనుకునేవారట అదే మోసము నీవు వరముల కోరనన్నప్పుడు ఈశ్వరుడు తన శక్తిని నీ ఎందుకు ప్రవేశింపజేసి మహానుభావా నీ చేతను నీ త్రిశూలము చేతను కాక ఎవరి చేతరు దేని చేతను చావు లేకుండా వరమీయు అని నీవు కోరునట్టు చేశాడు ఇది మోసం కాదా నేవెంత గు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూన్ ఇరవై ఎనిమిదిన కృష్ణా జిల్లాలోని కొండపల్లిలో జన్మించారు ఆచంట వెంకటరత్నం నాయుడు చిన్న వయసులోనే పద్యాలు నీతి శ్లోకాలను కంఠస్థం చేసి పాఠశాలలో వేదికలపై స్పష్టమైన వాచికంతో చదివేవారు తండ్రి కూడా రంగస్థల కళాకారుడు కావడంతో చిరుప్రాయంలోనే నాటక రంగంపై నాయుడు మక్కువ పెంచుకున్నారు గుంటూరులో ప్రదర్శించిన రంగూన్ రౌడీ నాటకంలో మూడు పాత్రలను అద్భుతంగా పోషించి విశ్లేషకులు అభిమానులచే శనిపించుకున్నారు అన్నా చెల్లెలు మా ఊరు చూడు నేను చావలేదు నాటకాలలో ప్రముఖ పాత్రలను నిర్వహించి సాంఘిక నాటకాలలో తమ ప్రతిభను చూపారు ఆ తరువాత గుంటూరులోని నాట్యసమితి ప్రదర్శించిన రామరాజు నాయకురాలు అపరాధి తదితర నాటకాలలో అద్భుత అభినయంతో ప్రేక్షకుల అందుకున్నారు ఆచంట వెంకటరత్నం నాయుడు శ్రీ श्रीरजताद्रिवास गिरिजेश महेश फणेन्दुभोष दुर्वार महाघनाश मृदुभाष सुहास शुभप्रकाश गम्भीरविचित्रवेश अरिभीषण श्रीषमुखामरेश नृत्यारुणपाद தாசூட தாசூட மதா செலதி பகதயி சங்கரா ஆ பிரபு விபோ விஷ்வநாத శివాకాంత శాంత స్మరారే పురారే దో వరే నోనగణ్య శ్మే శావా శరీరం గజాం సదా చర్మ వేస్తం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే నీలకంఠం భజే పావతీశం జయత్వ్రమి భ్రమద్్రమద్మ స్ఫురద్ధద్వాట్మి తుంగ మంగళ క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివా అగర్వసర్వమంగళాళా కదంబ మాధురి మాధురీ మధువ్రతం స్మరాకం పురాంతకం భాంతకం కాంతకం తమంతకాంతకం భజే 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 తండ్రి వెంకటేశ్వర్లు నాయుడు కూడా మంచి నటులు కావడం చేత తన తండ్రి గారి వారసత్వం తనకు వచ్చిందంటారు వెంకటరత్న నాయుడు నాటక రిహార్సల్స్ కు వెంకటేశ్వర్లు నాయుడు కుమారుణ్ణి వెంట తీసుకుని వెళ్ళేవారు తండ్రి ప్రదర్శించే రంగస్థలం మీద వెంకటరత్నం నాయుడు నీతి శాస్త్రంలోని శ్లోకాలను అద్భుతంగా చదివి అందరినీ అలరించేవారట చిన్న వయసులోనే రంగస్థలంపై ఏమాత్రం తడబాటు లేకుండా వెంకటరత్నం చెప్పే డైలాగులు హావభావాలు అందరినీ ఆశ్చర్యపరిచేవట సాత్విక పాత్రల కంటే తామస పాత్రల ద్వారా వెంకటరత్నం నాయుడు రంగస్థలంపై చెరగని ముద్రను వేశారు ఆనాటి తరంలో వృత్తి నాటక సమాజాల నటులలో ఉన్నత శ్రేణికి చెందిన నటుడిగా అటు విమర్శకులు ఇటు అభిమానుల నుంచి కితాబును అందుకున్నారు వెంకటరత్న పౌరాణిక పాత్రల వైపు మొగ్గు చూపారు సాంఘిక నాటకాలలో వెంకటరత్నం ప్రతిభ చూసిన పలు నాటక సంస్థలు ఆయనను పౌరాణిక చారిత్రక నాటకాలలో పాత్రలు ధరించమని కోరాయి ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్ ప్రదర్శించిన బొబ్బిలి నాటకంలో ఆయన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఇందులో హైదర్జంగ్ పాత్రకు ఆయన జీవం పోశారు ఆ తరువాత తులాభారం సక్కుబాయి నాటకాలలో వసంతకుడు కాశీపతి పాత్రలను అవలీలగా పోషించారు రామాంజనేయ యుద్ధంలో యయాతి హరిశ్చంద్రలో విశ్వామిత్ర పాత్రల్లో ఆయన జీవించారు ఆ తర్వాత పలు పౌరాణిక నాటకాలతో రాష్ట్రమంతటా ప్రదర్శనలిచ్చారు అనుకోకుండా పద్య నాటకానికి వెళితే ఒక ఐదు రూపాయలు వచ్చాయి అప్పుడు ఐడియా వచ్చింది ఐదు రూపాయలు వచ్చాయి కదా మనం దీని మీద కాన్సంట్రేట్ చేస్తే జీవించలేకపోతాం ఎందుకంటే ప్రతి ఉద్యోగం చేయటం సాయంత్రం రిహార్సల్కి వెళ్తాం వాడు ఉద్యోగం తీసేయటం నేను రిహార్సల్కి వెళ్ళకుండా మాన్నాం వాడు ఉద్యోగం తీసేయగా మానడు ఈ బాధ అంతా ఎందుకు టోటల్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేద్దా చేద్దామని నాటకానికి ఆయన పద్యాలు రావు అప్పటికి నాకు సరే ఎవరినో గురువుగారిని పట్టుకున్నాను వాళ్ళకి రావు గారని ఆయన గుంటూరులో ఉండేవాడు వాడి దగ్గర నెమ్మది నెమ్మదిగా పద్యాలు నేర్చుకొని డైలాగ్స్ వేషం దుర్యోధనుడు మైసభకి పద్యాలు లేవు ఓన్లీ డైలాగ్స్ డైలాగులు మాత్రమే ఉన్నటువంటి వేషాలు ప్రాక్టీస్ చేశాం దుర్యోధనుడు హైదర్జంగ్ ఇంకా కొన్ని వేషాలు అవి బాగా సక్సెస్ అయినాయి ఆ తర్వాత దుర్యోధనుడు కంటిన్యూటీ పద్యాలు చదువుకున్నాం అది సక్సెస్ అయింది నేను ఇప్పటికి పదకొండు నాటకాలు తయారు చేశాను నేను సింగిల్గా ఆడగలిగిన కెపాసిటీ ఉన్నప్పటికీ సింగిల్గా ఆడడం అంటే ఏ దుర్యోధనో వాళ్ళు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు కిరాయిస్తారు వెళ్ళటం ఆడటం దులిపేసుకొని వచ్చేయటం నాకు ఈ ఇంట్రెస్ట్ లేదు నాకు మన బ్యానర్ కావాలి అన్నటువంటి అంబిషన్తో నాటకాలు తయారు చేయటం ఆ విధంగా తణుకులో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ప్రొడ్యూసర్ మాదాస్ నరసింహారావు అండ్ ది డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ కంపోజర్ పివి భద్రం ఫ్రమ్ రేలంగి వాళ్ళు నన్ను తీసుకెళ్లి తులసి జలంధరులో జలంధరుడు వేషం ఇచ్చారు అప్పటికే దుర్యోధనుడిగా ఆంధ్రదేశం అంతా ఆడుతున్నాను అప్పటికే నాటకాలు మహోజ్వలంగా ఉన్నాయంటే రఘురామయ్య పేసపాటి షణ్ముఖి ఏవి సుబ్బారావు మాధవ సత్యం ధోళిబాళ సీతారామశాస్త్రి అబ్బరి కమలాదేవి టి కనకం ఇంకా ఇంకా మేము వేము రామయ్య ఇలా ఒక నలభై మంది ఉండేరు మల్టీ స్టారింగ్ మంచి కలెక్షన్స్ వచ్చాయి నాటకం కూడా తెల్లారిపోయేది ఏం అనుమానం లేదు తెల్లరు చూస్తారా తెల్లారు చూస్తారా అంటారు మోడర్న్ థియేటర్ వచ్చేసేటప్పటికి మోడర్న్ కవిత్వం వచ్చి తెలుగు ఎట్లా చంపేసిందో థియేటర్ వచ్చి మన ఒరిజినల్ థియేటర్ ఏమనుకోవద్దు మీరు స్ఫురద్రూపం నిండైన సౌష్టవం ప్రేక్షకులను ఒక్కసారిగా తన వైపు తిప్పుకోనివ్వగల కంచు లాంటి కంఠస్వరం స్పష్టమైన వాచికం ఇవే వెంకటరత్నం నాయుడిని రంగస్థలంపై ప్రత్యేకంగా నిలబెట్టాయి రంగస్థలంపై అన్ని రకాల పాత్రలను అవలీలగా పోషించిన నాయుడు తెలుగు నేల నలుమూలలా ప్రదర్శనలిచ్చారు అఖిలాంధ్ర ప్రేక్షకులను తమ నటనతో సమ్మోహితుల్ని చేశారు కళాత్మకంగా విఫలమవనంత కాలం నాటకం కూడా వ్యాపారంగా విజయవంతమవుతుందని ప్రఖ్యాత రచయిత హెన్రీ ఇర్వింగ్ అన్నట్లు తెలుగు నాట రంగస్థలం కమర్షియల్ క్లాసిక్గా వెలుగొందడానికి వెంకటరత్నం నాయుడు వంటి కళాకారుల కృషి ఎంతో ఉంది చక్కటి శరీర సౌష్ఠవం స్ఫురద్రూపంతో గంభీర రౌద్ర పాత్రలకు సరిగ్గా సరిపోయినట్లుండే వెంకటరత్నం దుర్యోధన జలంధర తదితర పాత్రలతో ఆతరం నటులలో అగ్ర నటుడిగా కితాబులందుకున్నారు ఇక ఏక పాత్రాభినయంలో తనకు ఎవ్వరూ సాటిలేరనిపించారు మయసభ ఏక పాత్రాభినయం నాయుడు నట జీవితంలో ఓ మైలురాయి ఈ పాత్ర ద్వారా వెంకటరత్నం కీర్తి ప్రతిష్ఠలు రాష్ట్రం సరిహద్దులు కూడా దాటాయి ఏడు పదుల వయసులో కూడా ఉత్సాహంగా ఎన్నో పాత్రలు ధరించిన నాయుడు ఎందరో భావి కళాకారులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు నా నీవు వరముల కోరనున్నప్పుడు ఈశ్వరుడు తన శక్తిని నీ ఎందుకు ప్రవేశింపజేసి మహానుభావ నీ చేతను నీ త్రిశూలము చేతను కాక ఎవరి చేతను దేని చేతను చావు లేకుండా వరకు బరహీంపురం నుండి బళ్ళారి వరకు సామాన్యంగా ప్రతి సిటీలోనూ ఒక జమీందారు పోషణలో కానీ ఒక ధనవంతుడి పోషణలో కానీ ఒక విద్యావంతుడి పర్యవేక్షణలో కానీ నాటకాలు జరుగుతూ వచ్చాయి ఆర్టిస్ట్ని ట్రైన్ చేయటంలో టర్ఫీది ఇవ్వటంలో వాళ్ళు చాలా కృషి చేశారు అలాగే ఆర్టిస్ట్ కూడా కష్టపడే ఆ రోజున నాటకం అంటే ఒక ప్రివిలేజ్గా ఉండేది అది ఇప్పుడు ఉంది సినిమా కంటే మాకేం తక్కువ మేము ఫీల్గా కురుక్షేత్రం తులసి జలంధర శ్రీకృష్ణ జరాసంధ నర్తనశాల భస్మాసుర బొబ్బిలి యుద్ధం బాలనాగమ్మ పిచ్చాది నాటకాలు తయారు చేసి కంపెనీ పెట్టి ఒక ఇరవై మంది మన కంట్రోల్లో పోషింపబడ్డారు ఇది గర్వం అనుకో ఒకవేళ అభిజాత్యం అనుకోండి నేను కూడా ఒక పది మందిని నా చరిష్మాతో నడపగలిగా నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరు చూడిపోరు కారణం ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది పద్ధతిగా ఉంటుంది సిస్టమేటిక్ అన్న పాయింట్ వచ్చినప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి డివి సుబ్బారావు గారని బందర్లో ఉండేవారు ఆయన ఆయన హరిశ్చంద్ర ఫేమ్ జీతాలు ఇచ్చేవాడు ఆర్టిస్టులకి నెలకి నాలుగు నాటకాలు మాత్రమే ఆడేవాడు ఆ రోజుల్లో మూడు వందల యాభై రూపాయల నాటకం మీరు నాలుగు వందలు ఇస్తానంటే మీకు ఆడ్డా మూడు వందల యాభైకే ఆడతాడు డే రిహార్సల్ చేయాలి రిహార్సల్ కనుక ఆలస్యంగా వస్తే ఏమండి నేను ఇచ్చిన రూపాయికి పద్నాలుగు అణాలు వచ్చాయా మీకు పదహారు అణాలు రాలేదా మరి ఎందుకు రాలేదు నిన్న రిహార్సల్కి అప్పుడు ఇక నాటకం ఎలా ఉంటుంది ఆలోచించండి ఆయన హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు ఏమని అడిగితే సినిమా ప్రొడ్యూసర్ని మీ టికెట్ ఎంత అని అడిగాడు పావాలన్నారు నా టికెట్ రూపాయి ఫ్లోర్ టికెట్ నాది రూపాయి నీది పావాలా చా నేనే అన్నాడు సిస్ ఒక్కొక్క మానసికమైనటువంటి వాళ్ళ ఉద్దేశాలు అంటే ఆర్టిస్ట్ అంత బలంగా ఉండేవాడు పరివారి ఇన్ఫర్మేషన్ గురజనాయుడు అని సతీ సావిత్రిలో ఆయన ఒరిజినల్ దున్నపోతు మీద వచ్చేవాడు ప్రేక్షక ఆదరణ తేడా తేడా లేదండి అయితే నటులు వెనక ఉన్నంత సిస్టమేటిక్గా నేర్చుకోవటం లేదు కారణం దీని మీద ఉండే ఇంట్రెస్ట్ నేర్పే సంస్థలు లేవు నేర్పే గురువు లేడు అందువల్ల వాడు నేర్చుకునే అవకాశాలు లేవు కనుక అది బా బాగుపడాలి అంటే స్వచ్ఛంద సంస్థలు కానీ ఇప్పుడు నేనున్నాను ఇంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకొని నేర్పడానికి ఇక్కడ నేను దిగాను దీనివల్ల నేను నష్టపోతున్నాను నాకు తెలుసు నష్టపోయినా పర్వాలా నేను అనుకున్న గోల్ చేరితే చాలు నా దగ్గర ఇప్పటికే ఇన్ని సంవత్సరాల్లో సుమారు నాలుగు వందల మంది నేర్చుకున్నారు నాటకం కానీ విధానం కానీ సిస్టమేటిక్ అప్రోచ్ కానీ హార్మోనిస్టులు కానీ నా దగ్గర పనిచేసి వెళ్ళిపోయిన హార్మోనిస్టులు కంపెనీలు పెట్టుకున్నారు బాబు బాగుపడ్డారు నాకు అదే కోరిక నా కోరికే అది నా అంబిషనే అది ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షక ఆదరణ తగ్గలేదు కళాకారుల ట్రైనింగ్ సరిగా లేదు దానికి కనీసం ప్రభుత్వం రిపత్తది స్టార్ట్ చేస్తే కొన్ని సిటీ సెంటర్స్లో కంటే విలేజ్ సెంటర్స్లో చెయ్యాలి హైదరాబాద్లో చేస్తే లాభం లేదు హైదరాబాద్లో అది ప్రొఫెషనల్గా పనిచేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు లేరు అందరూ ఉద్యోగస్తులే ఉద్యోగం మీద వాళ్ళకి సంపాదన ఉంది జీవన భృతి ఉంది సరదాగా నేర్చుకొని సరదాగా నాటక పాడతాడు సరదాగా మానేస్తాడు కాబట్టి వాడు వాళ్ళ డెవలప్ అవ్వదు ఏదైనా ఛాన్స్ వస్తే సినిమాకి వెళ్ళిపోతాం అనుకుంటాడు లేకపోతే టీవీకి వెళ్ళిపోదాం అనుకుంటాడు దీని మీద జీవించాలి అన్న ఆంబిషన్ కావాలంటే అది విలేజ్లోనే ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి ఆర్టిస్టులందరూ కూడా విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే లక్ష్మణ్ రావు షణ్మగాంజనేయరాజు వేమన్ రామయ్య ఈ వగైర వగేర పేశ నరసింమూర్తి వీళ్ళందరూ విలేజ్ బోర అలాగే విలేజెస్లో గనక ఈ రిపర్టే నేర్చుకునేటటువంటి శిక్షణాలయం గనక ప్రభుత్వం రన్ చేస్తే ఇది బాగా డెవలప్ అవుతుంది నవఖండ భూమండలాధిప మగుట తటఘటిత మణిగణ నిరంతర నీరాజిత నిజపాద పంకేరుహుండనై సింధురా చతుస్థయ పరివేస్థిత వసుంధరా భారధూర్వహుండనై పరరాజమత సంహరణ భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై పదునాలుగు భువనంబులొక్క పెట్టను ఎత్తి వచ్చినను ఉక్కడం పందాలు ప్రచండ ప్రతాప భాషితులకు భాసిత్రకు నూరు సోదరులకు అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై జగంత విశ్రాంత సో విలసిమై మోరనీయమై అభిమాన వల్లని బందీకృతమై నిష్కళమై చగంబురన్ పేరెన్ని కన్ గన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక చౌగుణి చము సము కంబలక అధినాతుండగు నాకు ఈ ప్రపంచమున హైదయ సాచ్యము ఇప్పుడే పోయి ఆ పురము భస్మీపటలము చదనం ఓ పంచాని నంతరాని మహాపతనుంచి వయ్ చదనం నోమను వికల్పములకు కారణమైన ఓ మయ్య సభను విధ్వంశబునర్ స్టాండ్జాగ్ ఒక్కొక్క రకమైనటువంటి విధానము తెలుగు భాషలో ఉన్న ఎన్ని సొంపులు ఎన్ని సోయగాలు ఉన్నాయో అన్నిటినీ ప్రయోగం చేశాడు కవి గారు ఇది మొక్కపాటి వెంకటరత్నం గారు రాశారు ద్రౌపది మాన సంరక్షణమనే నాటకంలో ఇది ఒక ఓపెనింగ్ దుర్యోధనుడు విట్టు వరములగోరను తన శక్తిని నిజంతో ప్రవేశింపజేసి మహానుభావ నీ చేతను నీ త్రిశూలపు చేతను కాక ఎవరి చేతను దేని చేతను చావు లేకుండా వరమీయుము అని కోరనట్లు చేశాడు ఇది మోసముగా చెంట వెంకటరత్నం నాయుడు రంగస్థలం మీద ప్రతిభకు గుర్తింపుగా ఆయన అందుకున్న సన్మానాలు ఎన్నో ఎన్నెన్నో పలు సాంస్కృతిక సంస్థలు ఆయన్ను ఆహ్వానించి ఆత్మీయ సత్కారాలు నిర్వహించాయి రంగస్థలానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభా పురస్కారంతో సన్మానించింది ఇప్పటికీ అడపాదడపా రంగస్థలంపై కనిపించే నాయుడు గారు భావితరాలకు చెరగని స్ఫూర్తి ఈనాటి ఎందరో మహానుభావులు కార్యక్రమం మీ అందరినీ బాగా అలరించింది కదా మరొక కార్యక్రమంలో మరో రంగస్థల రత్నంతో ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం